ఈరోజు సై స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను సయ్యద్ సాహెబ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, చిత్తూరు జిల్లా. సో నేను డిఎస్డిఓగా గత 9 ఏళ్ళ నుండి ఈ యొక్క పదవిలో కొనసాగుతున్నాను. నేను గతంలో డిఎస్డిఓ చిత్తూరులో చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ పనిచేసిన తర్వాత అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఈస్ట్ గోదావరి కాకినాడలో డిఎస్డిఓగా పనిచేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చిత్తూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చి గత 3 ఏళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ యొక్క క్రీడల్ని అభివృద్ధిపరచాల అనే మంచి సదుద్దేశంతో సై ఛానల్ కొత్త ఛానలు, ఈ స్పోర్ట్స్ ఛానలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టాలెంటెడ్ క్రీడాకారులకు మంచి క్రీడా వసతులు, క్రీడా మైదానాలు, అలాగే క్రీడా పోటీలు, అలాంటి అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వనరులు, లోకల్గా ఉన్నటువంటి స్పాన్సర్స్ తోటి, అలాగే వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలతో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేలిమి క్రీడాకారుల్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చి వాళ్ళకి మా గ్రామీణ ప్రాంతాల నుండి మండల స్థాయి నుండి, అలాగే కాన్స్టిట్యూషన్సీ లెవెలు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెలు, వాళ్ళలో ఇంకా బాగా నైపుణ్యం కనిపించిన క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడల్లో పోటీల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మంచి సదుద్దేశంతో ఈ యొక్క సై ఛానల్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మన ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో వీళ్ళు సందర్శించి, అలాగే ఈరోజు చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మా సంస్థకు వచ్చి వాళ్ళ చెప్పినటువంటి ఈ ప్రోగ్రామ్ను చాలా చక్కగా బాగా మాకు కూడా బాగా నచ్చింది కాబట్టి దీంట్లో మా సహాయ సహకారాలు కూడా మేము వాళ్లకు అందిస్తామని, అలాగే మా కోచ్లు, అలాగే పీఈటీలు, పీడీలని అందరినీ సమన్వయం చేస్తూ, సో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ క్రీడ ప్రాచుర్యంలో ఉంది, ఎక్కడైతే మనం క్రీడా మైదానాలు ఉన్నాయి, ఈ అంతా డీటెయిల్స్ అన్ని ఈ సై ఛానల్ వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా గతంలో మన జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్సీకి ఒక స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకు మినీ స్టేడియాలు ఉన్నాయి, ఇండోర్ స్టేడియాలు ఉన్నాయి. ఆ స్టేడియాల్లో మనం క్రీడా పోటీలను చేసుకునేదానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో అక్కడ మనం అక్కడ ఉన్నటువంటి ఆ పీఈటీలతో వాళ్ళ సహకారంతో మనం అక్కడ ఏ క్రీడ అయితే ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిందో ఆ క్రీడల్ని మనం అక్కడ కాంపిటీషన్స్ని ఏర్పాటు చేసేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే ఈ యొక్క సై ఛానల్ కొత్త ఛానల్ ఈ క్రీడల కోసం వీళ్ళు క్రీడల్ని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలో ఈ క్రీడల పట్ల అవగాహన కల్పించి వాళ్ళను గతం క్రీడల్లో రాణించిన తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపడాలి, ఆటల్లో రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి వాళ్ళు ఆడి అక్కడ మెడల్స్ పథకాలు సంపాదించి ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో అయితేనేమి మనం ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఉద్యోగాల్లో 2% క్రీడలకు కేటాయించి జరిగింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దీంతోపాటు పోలీసు శాఖలో, అలాగే సిఆర్పిఎఫ్, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, అలాగే ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్సు వీటిలోంతా క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి రైల్వేస్లో, అలాగే ఆర్మీలో అంత స్పోర్ట్స్ కోటాలు ఉంది కాబట్టి ఇట్లాంటి క్రీడాకారులు రాణించి అందులో ఉద్యోగాలు సంపాదించుకునేదానికి కూడా మనకు ఒక మార్గం ఏర్పడుతుందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. సో క్రీడలు జిల్లా వరకే పరిమితం అయిపోయినాయి, ఇప్పుడు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనం కుగ్రామాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ క్రీడాకారులను ఎంకరేజ్ చేసి మనం టోర్నమెంట్ చేయడం మంచి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని మేము సాయశక్తుల ఈ సై ఛానల్ వారికి నా యొక్క అన్ని సహాయ సహకారాలు అన్ని విధాలు మనం వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా, అలాగే వాళ్ళకి మేము లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తాము.
ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నేను చేయగలం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి క్రీడా నిధుల్ని కలెక్టర్ గారి ద్వారా మేము ఆ క్రీడా ఈ గ్రాంట్ని ఆ పోటీలకు ఆ క్రీడలకు కూడా మనము కలెక్టర్ గారి సమ్మతంతో ఆయన ఉత్తర్వులతో మనం ఈ కాంపిటీషన్స్కు వాటికి నిధులు కూడా సమకూర్చేదానికి వీలు కలుగుతుంది. సో వీళ్ళు సై ఛానలు అలాగే క్రీడాకారులు అలాగే జిల్లా కేంద్రమైనటువంటి ప్రాధికార సంస్థ అలాగే పీఈటీలు పీడీలు సీనియర్ క్రీడాకారులు ఈ యొక్క ప్రోగ్రామ్ని క్రీడల్ని ముందుకు తీసుకెళ్లేదానికి సై ఛానల్ చేస్తున్నటువంటి కృషి చాలా గర్హించదగ్గ విషయమని నేను అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం ఈ ఛానల్ని మనం సపోర్ట్ చేయాలి. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం మా యొక్క సాయశక్తుల మాకు కృషి వాళ్ళకు ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం అలాగే వాళ్ళు చేసే ప్రోగ్రాంలో చేయుతనిచ్చి మనకు ముందుకెళ్ళేదానికి తోడ్పడతామని నేను తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సై ఛానల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు సై ఛానల్. మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సై